మీరు అలాగే లవకుశ అనే యానిమేషన్ సినిమా కూడా తీశారు కదా. లవకుశ అనే యానిమేషన్ ఎవరంటే రాయుడు, వివిఎస్ రాయుడు గారని, ఆయన ఆయన ప్రొడ్యూసర్. దానికి మన హైదరాబాద్లో యానిమేషన్ స్టూడియోలో బిగ్గెస్ట్ యానిమేషన్ స్టూడియో అది, ఆర్వీఎంఎల్ అది. ఆ స్టూడియోలో ఆయన ఆయన చేయాలనుకుని లవకుశ ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి ఎవరో ఒక అబ్బాయిని, యానిమేషన్ చదువుకున్న అబ్బాయిని తీసుకొచ్చి దాన్ని డైరెక్టర్గా పెట్టాడు. రోజులు అవుతున్నాయి, నెలలు అవుతున్నాయి, స్టూడియోలో జీతాలు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి, బట్ బండి ముందు కదలట్లే. ఈ రాయుడు గారు ఏంటంటే నాకు బాగా కావాల్సిన ఫ్రెండ్ ఆయన. అంటే హైదరాబాద్ షిఫ్ట్ కాక ముందు నుంచి మా ఫ్రెండు. ఒకప్పుడు అప్పన్న సర్దార్ అనే సినిమా తీద్దాం అనుకున్నా ఆయనతో. ఆయన నిర్మాతగా, నేను డైరెక్టర్గా, గురుగారు మెయిన్ క్యారెక్టర్గా. చేయలేకపోయాను తర్వాత కొన్ని కారణాల వల్ల. తర్వాత ఏంటంటే ఈయన రాయుడు గారు వచ్చి, సచిన్ గారు ఇలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాను నేను, మీరు కొంచెం చేసి పెట్టండి సార్ అన్నాడు. అంటే అబ్బబ్బో, ఇప్పుడు నేను యానిమేషన్ చేయడం మొదలు పెడితే మళ్ళీ సినిమా, అసలు ఇప్పుడే సినిమాలు లేవు, దానికి మొదలు మళ్ళీ అసలు మళ్ళీ పూర్తిగా సినిమా, ఆహా మీరు సినిమాల గురించి వరి పడొద్దండి, మీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను నేను, బట్ నా స్టూడియోని నా సినిమాని రెండింటిని బతికించండి అన్నాడు. నేను యానిమేషన్ చదువుకున్నాను, అంటే మెడ్రాస్లో ఖాళీగా ఉన్న రోజుల్లో ఖాళీగా ఉండడం అందుకని ఒక సింగపూర్ కంపెనీ స్టూడియో పెడితే ఆ స్టూడియోకి వెళ్ళి వస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండేవాడిని. అంటే ఇది ఉపయోగపడద్దని నేర్చుకోలేదు నేను, ఊరికి జస్ట్ లైక్ దట్ చిన్న చిన్న ఏదైనా ఒక యాడ్ కానీ ఏదైనా చేయ అవసరం అనుకుంటే చేద్దాంలే అని చెప్పేసి నేర్చుకున్నాను. అది దీనికి ఉపయోగపడింది. యానిమేషన్ కేమ్ అవుట్ వండర్ఫుల్, చాలా మంచి సినిమా. బట్ దురదృష్టం ఏంటంటే దాన్ని ప్రమోట్ చేయగలిగినంత ప్రొడ్యూసర్ కాదు. పిక్చర్ ఈజ్ టూ హెవీ, 25 crores ఆ సినిమా. దాన్ని ప్రమోట్ చేసుకునే ప్రపంచం, ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రమోట్ చేసుకుని దాన్ని రిలీజ్ చేయడం అనేది ప్రొడ్యూసర్ చేయాల్సిన పని, మన వాళ్ళది కాదు. ఎందుకంటే డబ్బు, లాట్ ఆఫ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. మనం ఏం చేయాలి, హిందీ వరకు రిలీజ్ చేసాం పర్వాలేదు, కొన్ని థియేటర్స్లో బాగున్నాయి, రివ్యూస్ ఆర్ ఫ్యాంటాస్టిక్ రివ్యూస్. ఇప్పుడు మనం కొన్నాళ్ళ పాటు ఆగి సినిమా మళ్ళీ రిలీజ్ చేద్దామండి అని అంటే ఆయనకి అవన్నీ నచ్చలేదు, సినిమా బాగా ఆడలేదు, ఇంకెందుకండి అనవసరం డబ్బు ఖర్చు పెట్టడం అన్నాడు ఆయన. రైట్, ఓకే. 4 ఇయర్స్ పెట్టిందండి, ఒక్క సినిమా కూడా చేయలేకపోయాను. దాసరి నారాయణరావు గారితో కలిసి మీరు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్తో ఒక సినిమా చేద్దాం అనుకుని ప్లాన్ చేసి కాలేదని విన్నాం, ఏంటి అసలు అది? అదేంటంటే, దాసరి నారాయణరావు గారు డైరెక్టర్గా, అమితాబ్ బచ్చన్ బాబాగా, ఐశ్వర్య రాయ్ రాధామాయిగా, రాధాకృష్ణ అంటే బాబాగారు క్యారెక్టర్స్లో రాధాకృష్ణ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడే ఈయన స్ట్రక్చరు, ఈయన పూజా విధానం, తర్వాత ఈ పూజ చేసుకురావటం, తర్వాత సాయంత్రం సావిడిలోకి రావటం, సావిడిలో కూర్చోవటం, ఇవన్నీ కూడా ఆవిడ వచ్చిన తర్వాత జరిగిన మార్పులు. ఇవన్నీ ఆవిడకి బాబాగారంటే విపరీతమైన ప్రేమ, అభిమానం, ఇవన్నీ అలా బాబాగారికి కూడా అది అది అక్కడ ఉన్న సంస్థానం వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ రిలేషన్షిప్ అనేది వీళ్ళకి ఇష్టం లేదు. అది చెడగొట్టాలని చెప్పేసి వీళ్ళిద్దరిని విడగొట్టారు. విడగొట్టిన తర్వాత రాధాకృష్ణ తను ఐసోలేట్ అయిపోతుంది. ఐసోలేట్ అయిపోయి తను స్లోలీ, నేను వెళ్ళిపోతాను బాబా, నన్ను వదిలిపెట్టాయి, నేను ఎక్కడ వచ్చాను అక్కడికి వెళ్ళిపోతాను అడుగుతుంది అన్నమాట. వెళ్ళిపో అని చెప్పేసి అప్పుడు పర్మిషన్ ఇస్తాడు. పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈవిడ్ని మళ్ళీ గోకులాన్ని పంపిస్తాడన్నమాట. అది సినిమా, టోటల్ సినిమా. ఆ సినిమా చేయాలని గురుగారికి చాలా ఇంట్రెస్టెడ్. తర్వాత రమణానంద మహర్షి గారని, ఆయన బాబాగారి ప్రచారకుడు, భక్తుడు, ఆయనకి చాలామంది, ఆయన కూడా ఇన్వాల్వ్మెంటు, ఇవన్నీ అన్ని రకాల ఇన్వాల్వ్మెంటు దాంట్లో ఉండేది, కానీ చేయలేకపోవడం అంటే దానికి రెండు కారణాలు. ఒకటి ఏంటంటే బాబాగారు స్క్రిప్ట్ రెడీ అవ్వాలంటే నేను ఒక 6-7 నెలలు పడుతుందండి అన్నాడు. అబ్బా చంపేస్తున్నారా బాబు నువ్వు, అంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు అన్నాడు. మహారాష్ట్ర వెళ్ళి మొత్తం స్క్రీన్ ప్లే అక్కడ రాసుకుని తర్వాత ఇక్కడికి వచ్చి స్క్రిప్ట్ రాసుకుందాను, మొదలుపెట్టు అయితే అని చెప్పేసి అన్నాడు. మొదలుపెట్టి ఇవాళ మొదలుపెట్టు అన్నాడు. కరెక్ట్ 1 వీక్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు. ఐ వాజ్ ఇన్ ది వర్క్ యాక్చువల్లీ.
ఈయన ఇమీడియట్గా వెళ్ళి చూస్తే ఏం బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. ఇంకా అక్కడి నుంచి ఇంకా రోజు పనులే మానేసి ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళేవాడు, రామకృష్ణ, నేను, నర్సరావు గారు. మధ్యాహ్నం వెళ్ళి 3 గంటల ప్రాంతంలో వెళ్ళి సాయంత్రం 8 గంటల వరకు ఆయనతో పాటు కూర్చుని సరదా కబుర్లు చెబుతూ వచ్చేవాడు. తర్వాత మధ్య మధ్యలో అడుగుతూ ఉండే ఆయన, స్క్రిప్ట్ రాస్తున్నాను, ఇంకేం స్క్రిప్ట్, స్క్రిప్ట్ వెళ్ళి గిఫ్ట్ వెళ్ళి ఊరుకోండి అనేవాడిని అనమాట. నేను మీరు వచ్చిన తర్వాత ఎలా అర్థం అండి, కంగారు ఏం లేదు. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ యాక్చువల్లీ. అమితాబ్ బచ్చన్ కమ్యూనికేట్ చేసాం, ఆవిడకి ఐస్ కూడా, ఆవిడ కూడా కమ్యూనికేట్ చేసాం. వాళ్ళిద్దరు కూడా యాక్సెప్టెడ్, ఆల్మోస్ట్ ఇష్టపడ్డారు, చాలా బాగా ఇష్టపడ్డారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా వాళ్ళ డేట్స్ అవి చూసి ఆయన ద్వారా పంపించాం, కమ్యూనికేట్ చేశాం. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలు చూసుకుంటే ఈ జనరేషన్ వాళ్ళు ఈ విప్లవాత్మకమైన సినిమాలు ఇలాంటివి వాళ్ళకి ఎక్కువ చూడట్లేదు అని అనిపిస్తుంది. జనరేషన్ మారటం వల్ల ఇలాంటి సినిమాలు ఇప్పుడున్న యూత్ కానీ జనాలకు నచ్చట్లేదు అంటారా? సినిమా పాడైపోయిందని నేను అన్న కానీ పాడైపోయే దశకి వెళ్ళిపోతుంది. ఏంటంటే జరుగుతున్నది ఏంటంటే, జనం నుంచి సినిమా వచ్చేది పాత రోజుల్లో, సినిమా ఫెయిల్యూర్స్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఫెయిల్యూర్ కోసం సినిమా తీస్తున్నారు, చాలా దురదృష్టం అది. తర్వాత అందరూ కొత్త యాక్టర్లతో ఒక సినిమా తీయాలంటే ఎంత అవుతుంది అనేది డిసైడ్ చేసేది కంటిన్యూస్ చేసుకుంటూ పోతే ఇక్కడతో సినిమా షూటింగ్ అయిపోయింది అని డైరెక్టర్ ఎప్పుడు చెప్తాడో అప్పుడు సినిమా అయినట్టు లెక్క. అప్పటికి 10 కోట్లు కావచ్చు, 15 కోట్లు కావచ్చు, సినిమా రిలీజ్ చేయలేని స్టేజ్కి చేరిపోవచ్చు. అది మెయిన్ రీజన్ సినిమా ఇండస్ట్రీలో సినిమా పాడైపోతుంది అని భయం వస్తుంది నాకు. మీరు పాత సినిమాలు అంటే 1980s సినిమాలు ఒకసారి కనుక చూసుకున్నట్టయితే బల్క్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ పోటీ పడి మరీ తీసేవారు అందరూ. చాలా అసలు అసలు ఎటువంటి సినిమాలు తీస్తారని చెప్పలేము అనమాట. అట్ ద సేమ్ టైం కమర్షియల్ సినిమాలు కూడా అలాగే తీశారు, మోసగాళ్ళకి మోసగాడు, అసలు దొంగల్లో దొంగ, ఏదో గమ్మత్తైన కమర్షియల్ నాటుతో సినిమా తీయటం. తర్వాత వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్, ఒక ఫోక్లోర్ సినిమా వచ్చేది, ఒక మైథాలజీ సినిమా వచ్చేది, ఒక సోషల్ సినిమా వచ్చేది, ఒక ఫ్యామిలీ డ్రామా వచ్చేది. ఏది ఇప్పుడు ఇప్పుడు ఉన్నదల్లా ఒకటే లవ్ స్టోరీ, వరల్డ్ లవ్వా, లోకల్ లవ్వా, లేకపోతే డిస్ట్రిక్ట్ లవ్వా, ఏంటి లవ్ అంటే చాలా దురదృష్టం. బడ్జెట్ విషయాల్లో కూడా చూసుకుంటే అప్పట్లో ఒక లిమిటెడ్ బడ్జెట్ ఉండేది, కానీ ఇప్పుడు అసలు 40 crores, 50 crores, 100 crores బడ్జెట్. సాంగ్స్ వచ్చేసి ఒక సాంగ్ ఫారెన్ లొకేషన్ పెడతారు, ఇంకొక సాంగ్కి 1 crore సెట్ వేసి ఇక్కడ పెడతారు. ఇన్ని క్రోర్స్ పెట్టి సినిమాలు తీస్తే ప్రొడ్యూసర్ కొంతవరకు సేఫ్గానే ఉంటారు, థియేటర్ రైట్స్, డిస్ట్రిబ్యూటర్ రైట్స్ అమ్మేసుకుంటారు, శాటిలైట్ రైట్స్ అమ్మేసుకుంటారు. సినిమా ఇన్ కేసు లాస్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ కానీ థియేటర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది అలాంటి పెద్ద పెద్ద సినిమాలు, చాలామంది పెద్ద హీరోల సినిమాలకి చేతులు కాల్చుకున్న డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, మీకు బిజినెస్ యాటిట్యూడ్ అన్నది భారతదేశంలో ప్రస్తుతం ఏంటంటే కార్పొరేట్ సిస్టమ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎనీ బిజినెస్, కూరగాయల దగ్గర నుంచి బట్టల వరకు, కార్ల వరకు, అన్నీ కూడా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ బిజినెస్. ఈ సినిమా మీద ఆ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అన్నది పడింది. ఆ కార్పొరేట్ అనే దాంట్లో ఏంటంటే లైఫ్ లేదు, దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ఇట్. ఎప్పుడైతే సినిమా లైఫ్కి దూరంగా ఉందో, లైఫ్ లేకుండా సినిమా ఉందో, మీ సినిమా మీ అదుపులో ఉండదు, ఇట్ విల్ గో అవే. ఇప్పుడు జాతర సినిమా ఎంత తెలుసు మీకు? 5.5 లక్షలు, 5.5 లక్షలు మాత్రమే. చిరంజీవి గారికి ఎంత ఇచ్చారు రెమ్యునరేషన్? పాపం నిజంగా చెప్పాలంటే తనకి ఏ ఇవ్వనట్లు లెక్క, ఏమి ఇవ్వలేదా, ఏదో ఒక 3.5 వేలు ఎంతో ఆయన ఖర్చులకి ఇచ్చాడు, ఆయన కుర్రాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసాడు పాపం. ఆయన అందరికి ఎవరికి 1 రూపాయి కూడా పాపం తను పెట్టుకెళ్ళలేదు ఆ సినిమాకి. అంటే మా ఫ్రెండ్షిప్కి సంబంధించింది అది, అంత తప్ప రెమ్యునరేషన్గా కాదు. అలాగే నాగభూషణ్ గారు దాంట్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ 25,000.
హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఆ సినిమా. అప్పట్లో వేలల్లోనే ఉండేవండి, లక్షల దాకా వెళ్ళలేదా రెమ్యూనరేషన్ పెద్ద స్టార్స్ కానీ వాళ్ళకి? రామారావు గారు 100,000 రూపాయలు అప్పుడు. ఆయన 100,000 రూపాయల నుంచి 200,000 చేయడానికి ఈ వెయిటెడ్ ఫర్ 2.5 ఇయర్స్. తర్వాత అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అందరినీ డిస్కస్ చేసి ఇలా అనుకుంటున్నాం మేము, ఏం చేద్దాం చెప్పండి బ్రదర్ అని వాళ్ళందరూ ఒపీనియన్స్ తీసుకుని అందరూ ఎస్ అని అంటే ముందు మీరు రెండు తీసుకోండి, 250 అటువంటి ఏమవద్దు, వీలైతే 1.5 కూడా తీసుకోండి, కథను బట్టి రెమ్యునరేషన్. అంటే రామారావు అప్పుడు మేడ్ ఇట్ 2. ఈయన 2 చేశాడు కదా, నాగేశ్వర గారు 2, రాఘవేంద్ర గారు 100,000. ఆయన 100,000 చేశాడు కాబట్టి నేను 100,000 అంటే దాసనారాయణరావు. ఇలాగ ఇంతే, ఇవి కూడా మనకి ఇవాళ 100,000 రూపాయలు అంటే అసలు ఏం లేదు, ఏం లేదు, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. అంటే మెయిన్గా ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, ఏమీ తీయకుండా దాని గురించి ఎక్కువ చెప్పడం ప్రారంభమైంది. సినిమాలో ఏమి ఉండదు, ఏమీ లేకుండానే దాని గురించి మాట్లాడుకోవటం, ఎక్కువ చెప్పటం, ఇవన్నీ. తర్వాత ఎప్పుడైతే మీకు సినిమాలో లైఫ్ లేదో బడ్జెట్ మీ కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే యూ హ్యావ్ టు మేక్ ఏ ఫిల్మ్ ఫర్ ఇంప్రెషన్, నన్ను ఇంప్రెస్ చేయడానికి మీరు సినిమా తీయాలి. సో నేను ఎప్పుడు ఇంప్రెస్ అవుతాను మీకు ఎలా తెలుస్తుంది? సో మీరు ఖర్చు పెడతా ఉంటారు, నేను చూస్తూ ఉంటాను, అంతే. జస్ట్ బడ్జెట్ ప్రతి సినిమాకి వినే మాట ఒకటి ఏంటంటే, బడ్జెట్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. వై అవుట్ ఆఫ్ కంట్రోల్? బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ లైఫ్, దట్ ఈస్ ద థింగ్ మెయిన్. అది